పెయింటింగ్ వారి దగ్గర చెట్టు మీద కొంచెం కింద పడి నా నడుము వెన్నుపూసి విరిగిపోయింది. నాకు నేను డబ్బులు లేక గత 11 ఏళ్ళ నుంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేక మంచానికే పరిమితం అయిపోయినా మేడం. నా కాళ్ళన్నీ సచ్చిపడిపోయి స్ట్రైట్ అయిపోయి బెండ్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు అది ట్రీట్మెంట్ చేసినా అది సీదా కాదని డాక్టర్లు చెప్పారు మేడం. ఇప్పుడు మా మిస్సెస్కి వచ్చే 3,500 నుంచి మా ఇల్లు గడవాలి మేడం. ఏమంటారంటే నేనేం చేయలేను, నాకు నువ్వు పుట్టలేవు. నాకు ఇప్పుడు బయట వాష్రూమ్ కూడా వెళ్ళడానికి రాదు మేడం. అన్నిక్కడనే నేను. నేను అనుకుంటా మా డాడీకి ఇప్పుడు ఆ దేవుడు వరం ఇచ్చి మంచిగా చేస్తున్నాను. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్నాము. మల్కాజ్గిరిలో ఒక వ్యక్తికి తన నడుము విరిగిపోయి కూడా తన రెండు కాళ్ళు లేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు లక్ష్మణ్ అన్న అని చెప్పాం కదా. మరి ఆ లక్ష్మణ్ అన్న ఇంటికే మనం పైనకు వచ్చేసాము. ఇదే లక్ష్మణ్ అన్న ఇల్లు కూడా. మరి తనకు ఏమైంది, ఏంటి అసలు వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ భార్య ఏం పని చేస్తుంది, పిల్లల్ని ఎలా పోషిస్తుంది, అవన్నీ వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇగో ఇదే అన్న ఉంటున్న ఇల్లు, ఒక చిన్న రూమ్ ఇది, ఒకటే రూము. ఈ రూమ్లోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వండుకొని తినడానికి, ఉండడానికి, పిల్లలకి వాళ్ళ చదువులకు కానీ సంరక్షించుకోవడానికి కానీ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అన్నను కూడా మీరు చూస్తున్నారు, ఇదే బెడ్ పైన 11 సంవత్సరాలుగా తను ఉంటున్నాడు. 11 సంవత్సరాలుగా బెడ్కి అంకితం అయిపోయి కూడా తను ఎలాంటి పరిస్థితి అంటే కుటుంబానికి ఒక అండగా నిలబడి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మనిషి ఈ రోజున మంచాన పడిపోయి కూడా కేవలము తను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే, నా ఇద్దరు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నానే అని చాలా మనోవేదనకైతే తను గురవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. తన రెండు కాళ్ళు కూడా ఇలా అయిపోయాయి. ఎందుకంటే అన్న పెయింటింగ్ పని చేసేవాళ్ళు. మరి ఆ పెయింటింగ్ పని చేసేటప్పుడు ఒక చెట్టు పైన, ఆ గోడ పైన, రెండింటిపైన బ్యాలెన్స్ ఆపుకోవడానికి కాళ్ళు పెట్టి తను పెయింటింగ్ వేసి పనిచేస్తున్న టైంలోనే చెట్టు అనేది విరిగిపోవడం వల్ల తన కింద పడిపోవడం జరిగింది. అప్పుడే మరి తన నడుము విరిగిపోవడము, తన బ్రెయిన్కి కూడా ఇటు తలకు దెబ్బ తగిలి తన ఆ బ్రెయిన్లో ఉన్న నరము ఇంజూర్ అయిపోయి కూడా బ్లడ్ క్లాట్ అయి తన లెఫ్ట్ చెవి నుంచి కూడా ఈ ఎడమ చెవి నుంచి బ్లడ్ రావడము. అంటే మొత్తానికి మొత్తం విషయం ఏంటంటే అప్పుడు అన్న పడ్డ పరిస్థితులకి తను బతకడు అని చెప్పేసి డాక్టర్లు కూడా భరోసానివ్వకుండా పెట్టిన క్షణాలు అవి. ఆ టైం నుంచి ఈ టైం వరకు తను బతికి బట్టగట్టాడు కాబట్టే ఈరోజు బెడ్కి అంకితం అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అన్నని తన భార్య అయితే, ఆ భార్య 3 ఇళ్లలో పని చేసుకొని నెలకు 3,500 జీతంతో పిల్లల్ని చదివించుకుంటూ అన్నం చూసుకుంటూ తను చేస్తుందంటే ముందుగా తనకైతే చేతులెత్తి నమస్కారం చేయొచ్చు కూడా. ఇలాంటి స్త్రీలు ఉన్నారా అనేది ఒకప్పుడు ఉండే, ఇప్పుడైతే ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టుగానే ఉంది. కానీ ఇప్పుడైతే తను ఓపికతోటి తన భర్తకి పిల్లలకి సేవ చేసుకుంటూ తను తన భర్తని బ్రతికించుకొని తనకు అన్ని సపర్యలు కూడా చేసుకుంటూ సేవలు చేసుకుంటూ కూడా తను ఉంటున్నారు. మరి ఇవన్నీ విశేషాలు కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది, ఏంటి అని కూడా అడిగి అయితే తెలుసుకొని వీళ్ళు ఏంటి అనేది చూద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే మేడం. ఎట్లున్నారన్న? ఎట్లున్నారని అడగకూడదు కానీ అడగాలి, మంచిగా ఉండాలి కాబట్టి అడగాలి. ఎట్లున్నారన్న? పర్వాలేదు మేడం. అన్న అసలు ఏం జరిగింది, మీ కాళ్ళు అలా చచ్చుబడిపోవడానికి ఏంటి అసలు కారణం, ఏమైందన్న? నేను పెయింటింగ్ వర్క్ చేస్తుండే మేడం. పెయింటింగ్ వర్క్ చేస్తుంటే ప్రమాద శాతం చెట్టు పెయింటింగ్ వర్క్ దగ్గర చెట్టు మీద కొంచెం కింద పడి నా నడుము వెన్నుపూసి విరిగిపోయింది. నా తలకి దెబ్బ తగిలి నేను బతకలేని స్థితిలో కోమాలు ఉంటే 2 రోజుల తర్వాత గాంధీలా మొన్న పట్టుకొని నేను కోమా నుంచి 3 మంత్స్ తర్వాత బయటకు వచ్చినాక నా నడుముకు ఆపరేషన్ చేశారు మేడం. ఆపరేషన్ చేసినాక 6 మంత్స్ తర్వాత నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసినాక
నా పరిస్థితి ఇదని డాక్టర్స్ మా ఇంట్లో వాళ్ళకి చెప్పినాక మా ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేసిండ్రు మేడం. వదిలేసి ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్ లో పెట్టేసిండ్రు. నువ్వు చచ్చినా బతికినా మాకు సంబంధం లేదని చెప్పేసి వదిలేసిండ్రు. వదిలేసినాక మా భార్య నన్ను పట్టుకొని ఇండ్లలో పని చేసుకొని నెలకు 3,000 వస్తుంటే 3,000 అంచండి మాకు పూట గడవనికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మాకు నేను డబ్బులు లేక గత 11 నుంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేక మంచానికే పరిమితం అయిపోయినా మేడం. మంచానికే పరిమితం అయిపోయి టాబ్లెట్స్ అవన్నీ వాడక నా కాళ్ళన్ని సచ్చిపడిపోయి స్ట్రైట్ అయిపోయి బెండ్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినా అది సీదా కాదని డాక్టర్లు చెప్పారు మేడం. మాకు ఇప్పుడు ఏంటంటే మాకు తిననీకి కూడా ఇబ్బంది ఉంది. మా పిల్లల స్టడీస్ కి కానీ దానికి ఎంత మంది అన్నా మీకు పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు మేడం. ఇద్దరు ఆడపిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th, చిన్న పాప 7th చదువుతుంది మేడం. 8th 7th చదువుతున్నారు. ఇక్కడ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతారు మేడం. మాకేందంటే పిల్లల స్టడీస్ కానీ మరి ఎట్లా అన్న ఇంట్లో ఎట్లా జరుగుతుంది ఏంది అసలు పరిస్థితి? ఇప్పుడు మా మిస్సెస్ కి వచ్చే 3,000 నుంచి మా ఇల్లు గడవాలి మేడం. ఇట్లా ఎవరన్నా దాతలు మాకు సాయం చేస్తే అట్లా గడుస్తే మా చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా రైస్ గానీ కూరలు గానీ ఏమంటే మాకు ఇస్తారు మేడం. దాంతో మా ఇల్లు గడుస్తారు మేడం. అన్న ఇప్పుడు మీరు అప్పుడు పడ్డాక మరి ట్రీట్మెంట్ చేయించుకోలేదా? డాక్టర్లు అసలు ఏం చెప్పారు? డాక్టర్లు ఏమన్నారంటే అది ఫిజికోథెరపీ అవి చేయించుకుంటే నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు, నువ్వు బయటకు కన్నా చేసుకోగలుగుతావు అని చెప్పారు మేడం. కాకపోతే సడన్ గా మా ఇంట్లో వాళ్ళకి తెలిసే వరకు మమ్మల్ని వదిలేసేసిండ్రు. మీరు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు అని చెప్పేసి మమ్మల్ని కష్ట. ఎంతమంది అన్న మీతో? నేను, మా అన్న, మా అక్క, మా చెల్లె మేడం. నలుగురు? నలుగురం మేడం. అమ్మ నాన్న? అన్న నాన్న చనిపోయింది మేడం, అమ్మ ఒకతుంది మేడం. ఓకే. అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదా? నలుగురు ఉన్నారు పట్టించుకోవట్లేదు మేడం. మా బంధువులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మేడం మాకు. ఎందుకన్నా అట్లా ఎందుకు వదిలేశారు? ఇప్పుడు నేను నా పరిస్థితి ఇదని డాక్టర్లు వాళ్ళకి కన్ఫర్మ్ చేసినాక వీడు పనికిరాడు, మనకి దేనికి పనికిరాడు, వీడున్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయింది మేడం. అన్న మరి మీరు పడక ముందు పని చేస్తున్న టైంలో అందరు బాగానే ఉన్నారా? అప్పుడు అందరం ఒకటే చాలా ఉండేటోళ్ళం మేడం, అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం. అప్పుడు ఎందుకంటే నేను మంచిగా ఉండేవాడిని కాబట్టి నాతో అందరు మంచిగా ఉండేటోళ్ళు, మంచిగా మాట్లాడేటోళ్ళు, నా దగ్గరకు అందరు వచ్చి పోయేటోళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఇదైనాక నన్ను చూడనీకి కూడా కనీసం చూడనీకి కూడా రారు. నాకు ఫోన్ చేసి బాగున్నావా తిన్నావా అని కూడా అడిగేవాళ్ళు. ఇప్పుడు నాకు దూరం అయిపోయింది మేడం. మీరు ఎప్పుడైతే ఇలా పడ్డారో ఇంకప్పటి నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. నన్ను తిన్నావా అని కూడా అడిగేవాళ్ళు లేరు మేడం. ఇప్పుడు నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలం అంతే. మేమే కనీసం ఓకే తోడబుట్టిన వాళ్ళని పక్కన పెట్టినా కన్నా తల్లి ఉంది కదా, మరి అమ్మ వాళ్ళు కూడా, అమ్మ కూడా చూసుకోదంటారు? ఎవరు పట్టించుకోరు మేడం. అమ్మ ఏమంటది అన్న? అమ్మ ఏమంటారు అంటే నేనేం చేయాలి, నేనేం చేయలేను, నాకు నువ్వు పుట్టలేవు అని చెప్తారు మేడం. పుట్టలేవు అంటే ఎట్లా అంటే ఎందుకు ఆ మాట అంటున్నారు అసలు? అంటే ఇప్పుడు నేను లేచి వాళ్ళకి ఏం చేసే పరిస్థితిలో లేను మేడం. నేను నాకే ఒకళ్ళు చెయ్యాలన్నమాట. వీనికి మనం ఏంది చేసేదని వదిలేసారు మేడం. ఇప్పుడు మా మిస్సెస్ ఒక్కతే 11 నుంచి నన్ను పట్టుకొని నాకు ఆ సేవలు ఈ సేవలు. నాకు ఇప్పుడు బయట వాష్రూమ్ కూడా వెళ్ళడానికి రాదు మేడం. అన్ని ఇక్కడనే నేను అదే చూస్తున్నా, అన్ని ఇంట్లోనే. ఆ మొక్కమే నాకు అన్ని చేయాలా, నాకు చేయాలా, పిల్లలకు చేయాలా, మళ్ళా బయట పని చేసుకొని రావాలా, ఇల్లు గడవాలి మేడం మాకు. ఇప్పుడు ఆమె బయట పనికి వెళ్ళకపోతే మాకు ఇల్లు గడవాలి మేడం. తిననికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఒక ఇల్లు ఇండ్లలో బాసన్లు బట్టలు చేసేసి వస్తే 3,000 ఇస్తారు మేడం. దాంతో మేము ఇల్లు గడవాల, మళ్ళీ వచ్చి మిమ్మల్ని చూసుకోవాలి, మళ్ళీ వచ్చి నన్ను చూసుకోవాలా, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలా, పిల్లలకి స్కూల్ కెంచెల్ వచ్చే వారికి వాళ్ళకి రెడీగా. అమ్మ ఏమన్నా పని చేస్తారా? ఇంట్లో ఉంటారన్న? ఆమె వర్క్కి వెళ్తుంది మేడం. ఆమె వర్క్కి వెళ్తుంది. ఆమెకు వచ్చిన డబ్బులు అన్ని ఆమె వాళ్ళ మిగతా 3 పిల్లలకి పెడతారు మేడం. వాళ్ళ మాట విని ఆమె మమ్మల్ని చూడడం పట్టించుకోవడం వదిలేసింది మేడం. మీకు పెట్టదు ఇంకా పెట్టదు. వాళ్ళ మాటలు వాళ్ళు అన్ని ఎక్కడెక్కడ బాబు ఇవి నేర్పించి అవి చేస్తారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూడడమే వదిలేసింది. బ్రెయిన్ కి ఏదో దెబ్బ తగిలింది అన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్పుడు హెడ్ వలిగిపోయి చెవుల కెంచెల రక్తం అనేది వచ్చింది మేడం. చెవుల కెంచెల రక్తం వస్తే డాక్టర్లు ఏమన్నారంటే చెవుల బ్లడ్ వస్తుంది, దీనికి మేము ఏం చేయలేం, ట్రీట్మెంట్ ఉందా అని ఒక 15 అట్లా అబ్జర్వేషన్ లో పెట్టారు మేడం గాంధీలో. ఈ చెవుల లెఫ్ట్ సైడ్ బ్లడ్ ఆఫ్ అయిపోయినాక నేను 2 తర్వాత కోమల కెంచెల బయటకు వెళ్ళినాక అప్పుడు మళ్ళీ కొద్దిగా ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత 6 తర్వాత ఈ బ్యాక్ అనేది
ఆపరేషన్ చేసింది మేడం. ఆపరేషన్ చేసి రాడేసింది గాంధీలా. రాడేసినాక 1 ఇయర్ తర్వాత నన్ను డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చినాక ఒక 2 మంత్స్ ఏమో మా వాళ్ళు పట్టించుకున్నారు, పట్టించుకొని వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. దాని తర్వాత డైలీ హాస్పిటల్ తీసుకొచ్చేటోళ్ళు 1 వీక్ ఒకసారి వచ్చేటోళ్ళు. ఇక వాళ్ళ డాక్టర్లు ఏం చెప్పిండ్రో ఏమో తెలియదు కానీ నాకు చెప్పకపోతుండే. ఇక అటు ఒక 1 ఇయర్ తర్వాత నన్ను నువ్వు సావు బతకని చెప్పి ఒక చిన్న రూమ్ ఇచ్చి ఆ రూమ్లో వదిలేసారు మేడం. అప్పటి నుంచి మాకు లాక్డౌన్లో అయితే తిననీకి కూడా ఇబ్బంది అయిన ఉండే మేడం మాకు. అప్పుడు వాళ్ళని ఎన్నోసార్లు కాళ్ళు మొక్కుతే కూడా మాకు కాస్త ఒక్క రూపాయి కూడా ఇచ్చేటోళ్ళు కాదు మేడం. మా పిల్లల్ని కూడా వాళ్ళు పని చేపించుకుంటారు, ఊరికే గలీజ్గా ర్యాష్గా తిడతారు, కొడతారు, మమ్మల్ని కొడతారు, మా మిస్సెస్ని కొడతారు మేడం. దానివల్ల ఇబ్బంది అవుతుంది మాకు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి మేము చెప్పతే, అంటే ఇప్పుడు మీ అత్త అంటే భార్య తరఫున కూడా అత్తగారు గానీ ఎవరు లేరా మరి వచ్చి అడగడానికి చేయడానికి? మా అత్త ఒకతే ఉంది, మా మామయ్య లేడు. వాళ్ళ 4 ఆడపిల్లలు మేడం, వాళ్ళు ఎవరు సంసారం వాళ్ళదే మేడం. మా అత్త ఆమె కిరాయికి ఉంటది, ఆమె పని చేసుకొని కిరాయి కట్టుకొని ఆమె ఇల్లు గడుపుకోవాలి మేడం. ఇప్పుడు 4 ఆడపిల్లలు కాబట్టి పండుగలు వచ్చినా ఆడొచ్చినా ఏడొచ్చినా వాళ్ళకి అందరికి 4 చూసుకుంటారు మేడం సమానం. ఆమె వాళ్ళ దిక్కు ఆమె కన్నా తమ్ముళ్ళు గానీ అడిగేటోళ్ళు బంధువులు ఎవ్వరు లేరు, వాళ్ళు కూడా ఎవ్వరు లేక దానివల్ల ఇప్పుడు నాకేమన్నా అయిపోతే వీళ్ళని ఈజీగా ఎలాగొట్టేయచ్చు. వీళ్ళని ఎలాగొట్టేసి నాకు వచ్చేది ఏమన్నా ఉంటే అది మిగతా పిల్లలకి ఇవ్వచ్చు అని ఆలోచన చేశారు మేడం. అట్లా ఎట్లా అవుతుంది అన్న, ఎందుకంటే నీకంటూ ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు 8 సంవత్సరాలుగా మీతో కాపురం చేస్తున్న మీ భార్య ఉన్నారు, మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్లకుండా తను ఇక్కడే మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటా ఉన్నారు. అలాంటప్పుడు మరి మీ అమ్మకైనా కనీసం కనికరం ఉండాలి కదా, నా కూడలు ఉంది, నా కొడుకుని చూసుకుంటుంది, కానీ మరి 2 ఆడపిల్లలు ఉన్నారు మీకు పుట్టిన వాళ్ళని చెప్పేసి వాళ్ళకైనా ఏదైనా చెయ్యాలి కదన్నా. అంటే ఆమె చెయ్యాలని ఆమెకు కూడా ఉంటది కానీ మేడం, ఆమె చెప్పుడు మాట విని బాగా మారిపోతుంది మేడం. ఏంటంటే నేర్పించే వాళ్ళు చెప్పుడు మాట విని ఇట్లా అవన్నీ చేసే వాటిల ఆమె మారిపోతుంది. మారిపోయి ఆమె మమ్మల్ని కేర్ చేస్తలేదు అనమాట. ఆమెకు చెప్పుడు మాటలు బాగా ఆమెకి చెప్పేసి ఆమె మైండ్ లో మొత్తం అవే నింపేసిండ్రు అనమాట. నింపేసే వారికి ఆమె మొత్తం మారిపోయింది, వాటు మారిపోయి వాళ్ళని 3 చూసుకుంటుంది అనమాట మేడం. ఇప్పుడు మీకు స్నానం చేయించాలన్నా లేకుంటే ఎట్లా అన్నా తీసుకెళ్తారా లేకపోతే అన్ని బెడ్ మీదేనా? ఇప్పుడు నాకు స్నానం చేయించాలంటే మా పెద్ద పాప మా చిన్న వీళ్ళు 3 ఎత్తుకపోయి అక్కడ కూర్చోబెట్టి ఒకళ్ళు సపోర్ట్ ఉంటారు, ఒకళ్ళు వెనక పట్టుకుంటారు బ్యాక్ సైడ్, మా మిస్సెస్ స్నానం వస్తుంది మేడం. ఇప్పుడు 2 ఆడపిల్లలు కదన్నా, చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా ఏం తెలియదు. మరి వాళ్ళు మిమ్మల్ని అంటే వాళ్ళని మీరు ఎత్తుకొని ఆడించాల్సిన వయసులో ఇలా అయిపోయారు మీరు, మిమ్మల్ని ఎత్తుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు సపర్యలు చేస్తారు, ఎలా అనిపిస్తుంది అన్న ఆ టైంలో? అనిపిస్తుంది మేడం. ఏడవద్దు, ఎందుకంటే దేవుడు నిజంగా వీళ్ళకంటూ ఒక ధైర్యం ఇవ్వడానికి మిమ్మల్ని ఇంకా ఇలా ఉంచారు. వాస్తవంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే బయట ప్రజలే నాకు ఇప్పుడు దేవుళ్ళు మేడం. నా అంటూ నాకు ఒవ్వరు లేడు మేడం. నేను చక్కగా ఉన్నారు, మీకేరా, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నాన్నకి ఇలా ఉంది, కాకపోతే మీరు చక్కగా ఉన్నారు నాన్న, మంచి చదువుకుంటే బాగుంటది, నాన్నని మీరే చూసుకోవచ్చు కదా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, చెప్పు మాట్లాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం చదువుతున్నావు నాన్న? నీ పేరేంటి? కే సంజన. కే సంజన, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్, ఎక్కడ చదువుకుంటున్నావు? ZPHS గర్ల్స్ మల్కాజ్గిరి. ZPHS గర్ల్స్ మల్కాజ్గిరి. బాగుంటుందా చదువు? బాగా చదువుకుంటున్నావా? ఎన్ని వస్తాయి నీకు మార్క్స్? పెద్ద అయినాక ఏమవుదాం అనుకుంటున్నావు? టీచర్. టీచర్ అవుదాం అనుకుంటున్నావు. మన నాన్నకి ఎత్తుకొని వెళ్తావు కదా, నువ్వు మొయ్యగలవా చెప్పు నాన్న. ఇప్పుడు నాన్నని ఇలా చూస్తున్నావు, మరి ఏమనిపిస్తుంది నాన్న? పెద్ద అయినాక ఏం చేస్తావు? టీచర్ అవుతావు కదా, నాన్నని బాగా పోషించుకుంటావా, చూసుకుంటావా బాగా? అమ్మ పనికి వెళ్తుంది, మీరు ఇంట్లో ఏమన్నా పని హెల్ప్ చేస్తారా అమ్మకి? చేస్తారా? ఏం కావాలని కోరుకుంటున్నారు నాన్న? మీకు ఏం హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు చెప్పు నాన్న. ఎందుకంటే పర్లేదు, ఎందుకంటే అమ్మ ఒక్కతి కష్టపడుతుంది కదా, మీరు బాగా చదువుకోవాలి కదా, టీచర్ అవ్వాలి కదా మీరు. నువ్వు టీచర్ అవ్వాలి, బాగా చదువుకోవాలంటే నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలనుకుంటున్నారు?
మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇంట్లో? అమ్మ కాకుండా వెళ్తారా మీ నాన్నమ్మ దగ్గరికి మీరు? మీ నాన్నమ్మ హెల్ప్ చేస్తుందా? ఏం చేయదు. ఏమంటది? మీరు అడగచ్చు కదా, అడగలేదా? మంచిగా ఇంకెక్కడైనా చదువుకోవాలనుకుంటున్నావా? ఇక్కడ బాగా చెప్తారా? ఇక్కడ బాగానే చెప్తారు. బాగా చెప్తారా? ఇక్కడే చదువుకుంటావా? ఇంకెక్కడికైనా హాస్టల్కి వెళ్తావా? వెళ్ళవా? ఇక్కడే బాగుందా? నాన్నమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటావా? ఆడుకుంటావా? అక్కడ వెళ్ళవా? పిలవదా నాన్నమ్మ మిమ్మల్ని? అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ కాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటే తగ్గే అవకాశం ఉందంటున్నారా? లేదు మేడం, ఇవి ఆల్రెడీ లెవెల్ ఇయర్స్ నుంచి నేను ఇట్లానే స్ట్రైట్ ఉండి అవి చచ్చిపడిపోయినాయి అని చెప్తారు మేడం. అది ట్రీట్మెంట్ చేసినా దానికి ఇంప్రూవ్ ఏం కాదు. కాకపోతే నీ హెల్త్ పరంగా నువ్వు ఆ కాళ్ళు వదిలేసి నీ హెల్త్ చూసుకోమని చెప్తారు మేడం. అంతే నాకు కాకపోతే కొద్దిగా పెట్ సోర్స్ ఉన్నాయి మేడం నాకు పండుకొని దానికి కూడా ట్రీట్మెంట్ కి నాకు డబ్బులు లేక నేను చేసుకోలేకపోతున్నా మేడం. హెల్త్ పరంగా ఇంకేమన్నా ప్రాబ్లం ఉందన్నా దానికి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోమంటున్నారా? దానికే మేడం. ఇప్పుడు ఏంటంటే ఫీవర్ వచ్చినా గానీ ఇట్లా నాకేమన్నా ప్రాబ్లం వచ్చినా గానీ దానికి చూపించుకోనికి నాకు టాబ్లెట్స్ తెచ్చుకోనికి ఇక్కడ ప్రైవేట్ డాక్టర్ ఎవరన్నా విలిపించి చూపించుకోవడానికి నాకు కాస్త ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పుడు ఈ 3,500 నాకు ఇల్లు తిననికే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను చూపించుకోలేకపోతున్నా మేడం బయట కూడా. ఇక్కడ హాస్పిటల్లలో ఎవరిని డాక్టర్ని ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఏమన్నా చెప్పారన్న? చెప్పలేం మేడం, అది చెప్పలేమన్నారు వాళ్ళు. ఇక ఇప్పుడే ఫీవర్ వచ్చినా అది వచ్చినా ఏమన్నా వామిటింగ్స్ అయినా గానీ ఇక్కడ మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ వేస్తా, టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటా మేడం నేను. అంతే, ఇంకా అంతే. చూస్తున్నాం కదా ఇప్పుడు మరి అన్నను కూడా ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు అలాగే అన్న భార్య కూడా ముగ్గురు కలిసి తనను బెడ్ మీదకి వెళ్ళి లేపి మళ్ళీ వీల్ చైర్లో కూర్చోబెడితే కానీ కూర్చోలేని పరిస్థితి. కాళ్ళు అయితే ఇంతవరకే బెండ్ అవుతాయి, ఇంతకు మించి ఇంకా బెండ్ అవ్వవు కూడా. అందుకు తన పరిస్థితి ఏంటి అంటే 11 సంవత్సరాలుగా ట్రీట్మెంట్కు డబ్బులు లేక ఫిజియోథెరపీ లాంటివి చేయించుకోలేక మొత్తానికి మొత్తం ఇలా వంగిపోయాయి. ఎక్కడికక్కడ నరాలు అనేటివి గట్టిపడిపోయి కూడా ఇలా అయిపోయింది. తనకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది తన ఒంట్లో. అందుకు తన హెల్త్ కండిషన్ బాగుండాలి అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి కంపల్సరీ తనకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే తను ఒక చిన్న రూమ్లో ఉంటున్నారు, బంధువులు ఎవరు కూడా తనకి హెల్ప్ చేయరు కూడా. తను ఎప్పుడైతే మంచిగున్న రోజులు అందరితో కలిసి ఉన్నారు, అందరు కూడా తనతోటి బాగున్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక అన్న కూడా ఉన్నారు, అమ్మ కూడా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే తను అలా పడిపోయారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, అప్పటి నుంచి కూడా తనకి ఎలాంటి హెల్ప్ లేదు, తన పిల్లలకు కూడా హెల్ప్ లేదు. కాబట్టి తన భార్య ఇళ్లలో పనిచేసుకొని నెలకు 3,500 రూపాయలు తెస్తే కానీ ఇండ్లు గడవడం చాలా కష్టం. మనకు ఒక్కొక్కరము ఇంట్లో ఇది అందరున్నా అందరు కష్టపడ్డా కానీ ఒక్కొక్కరికి నెలకు 50,000 జీతం వస్తేనే గడవని ఈ రోజుల్లో 3,500 రూపాయలతోటి పిల్లల్ని తన భర్తని నెట్టుకొస్తున్నందుకు తనకేం చెప్పాలో కూడా తెలియలేని ఇదిలో ఉండిపోయాం. ఎందుకంటే మనందరం చాలా అంటే చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు తన కింద. ఇలాంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా వదిలేసి కన్న తల్లి కూడా ఇంత కసాయి వాళ్ళు ఉంటారా అనే రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఎవరు అలా లేరు అనుకున్నాం కానీ ఉన్నారు ఎక్కడో చోటనైతే, అది ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నారు. మరి తనకంటూ కొంతమంది హెల్ప్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. తను ఏమీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వీల్ చైర్ ఎలా అన్నా ఎవరైనా అంటే గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందన్నా? లేదు మేడం, మాది ఒకటి స్పైనల్ కార్డ్ వాళ్ళది గ్రూప్ ఉంటుంది మేడం, స్వీటీ మేడం అని. ఆ మేడం మా సొంటి ఎవ్వరు లేని వాళ్ళకి, ఏం లేని వాళ్ళకి వీల్ చైర్స్ డొనేట్ చేస్తుంటారు మేడం. మనది సదరం సర్టిఫికెట్ అవన్నీ అక్కడ పెడితే మేడం డొనేట్ చేస్తారు మేడం. డొనేట్ చేస్తారు, అది మేడం ఇచ్చిన వీల్ చైర్. మేడం 4 ఇయర్స్ అవుతుంది వీల్ చైర్. అన్నా ఇంకెవరన్నా మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారా, ఈ విషయం తెలుసా ఎవరికన్నా? చేసేవాళ్ళు కొంతమంది వచ్చి చేసేలేరు మేడం. రైస్ బ్యాగ్ కానీ
మా ఇంట్లో కావాల్సిన ఉప్పులు పప్పులు కిరాణా సామాన్లు, నాకు మెడికల్ కి టాబ్లెట్స్ కానీ కొద్ది అమౌంట్, మా పిల్లల స్టడీస్ కి కానీ హెల్ప్ చేసారు మేడం. మాకు లాక్డౌన్ అప్పుడు చాలా హెల్ప్ అయింది మేడం. ఇప్పుడు కూడా మేము ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళ నంబర్లు ఇస్తే మేడం కడగండి, సార్ కడగండి, మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ కండి, హెల్ప్ చేస్తారని ఎవరైనా తెలిసిన వాళ్ళ నంబర్లు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం మేడం. హెల్ప్ అయ్యే వాళ్ళు హెల్ప్ అవుతారు, కాని వాళ్ళు కాలు మేడం. హెల్ప్ అయిన వాళ్ళే దేవుళ్ళు అనుకుంటాం మేడం. కాని వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నా మనం వాళ్ళని ఫోర్స్ చేయం మేడం. నేను వాళ్ళని ఒకసారి అడుగుతా, రెండు సార్లు అడుగుతా, వాళ్ళు కాదంటే వదిలేస్తాం మేడం. ఇప్పుడు ఈ అన్న వాళ్ళ భార్య కూడా ఇక్కడే ఉన్నారు, మరి తనను కూడా అడిగి తెలుసుకుందాం. మరి అన్నమ్మా, అమ్మ మీ పేరేంటమ్మా? రాజేశ్వరి. రాజేశ్వరి, మరి ఇప్పుడు అంటే ఒక 11 సంవత్సరాలుగా అన్నకి అలా అయిపోయింది, ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇళ్ళల్లో పని చేస్తున్నారమ్మ? ఇళ్ళ పని చేస్తున్నాను. మంచిగా ఉన్నప్పుడు పోదు, అప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉంది తనకి పోతున్నా. అంటే ఎందుకు అంటే ఇంట్లో ఇప్పుడు సొంత మిల్లు అన్నారు కదా, సొంత మిల్లే గానీ ఇంట్లో ఇళ్ళక పిల్లలు పెరుగుతుండ్రు, అట్లా అని ఇబ్బంది అవుతుందని పోవుడైతుంది. అంటే ఇప్పుడు ఇది సొంత మిల్లు కదమ్మా, మీకు అంటే రెంట్లు అవి ఏం రావా? రెంట్ అని తీసుకుంటా. ఎవరు అత్తయ్య తీసుకుంటా? మీకేమి ఇవ్వరు? అందరు ఇవ్వరు. ఎంతమంది మీరు మీకు పిల్లలు కూడా? ఇద్దరు ఆడపిల్లలు, కేసు రింగేది, కే సంజన, పెద్ద ఆమె 9th క్లాస్, చిన్న ఆమె 7th క్లాస్. 7th క్లాస్. ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్లో చదువు? గవర్నమెంట్ స్కూల్. అంటే మరి ఇప్పుడు ఈ 11 సంవత్సరాలుగా మీ బాధ ఎలా ఉంది? అట్లానే ఉంది మేడం. మీ కష్టం అట్లానే ఉంది. మేము నలుగురం అక్క చిన్నగా. మీరు నలుగురు ఆడపిల్లలు అయినా కానీ మీరు మగపిల్లోళ్ళలాగా మగ, ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు మీరు, మీరే పెద్ద దిక్కు, మీరే ఇప్పుడు ఇలా ముగ్గురును కూడా సాదుతా ఉన్నారు. ఇప్పుడు అంటే మీరు ఏ టైంలో వెళ్తున్నారు పనికి? 10 గంటలకు అట్లా పోతా. 10 గంటలకి 1 గంటన్నర వరకు వచ్చేస్తా. 1 గంట వచ్చి మళ్ళీ చూస్తారు. లేట్ అయితే 2 గంటలకి. మరి ఇప్పుడు స్నానము అవన్నీ ఎట్లా అమ్మా, మీ ఒకరి వల్ల అవుతుందా? ఇట్లా మెల్లగా పట్టుకపోయి పూస్తా. పిల్లలు హెల్ప్ చేస్తారా? పిల్లలు ఉంటే హెల్ప్ చేస్తారు. పిల్లలు స్కూల్ కొత్త వాళ్ళు చేసుకుంటారు కదా, ఇక్కడ నీకు వచ్చింది కాళ్ళు పట్టిస్తా పట్టించేసి చేయిస్తారు. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను చెయ్యలేను, నేను ఎంతవరకు చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు, నేనెందుకు పట్టించుకోవాలని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మరి మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగింది? రాలేదు. ఏం చెడు వాళ్ళు అట్లే. మాది పెద్దల చూసిన సంబంధమే. కొంచెం ఫంక్షన్ హాల్ అవి గ్యారెంటీ పెళ్లి చేసి ఇచ్చింది మా అమ్మ సిద్దిపేట నుంచి, కట్నం ఇట్నం నుంచి. అప్పుడు అయిన వాడప్ప నుంచి ఇబ్బందులు అవుతుంది, కష్టం. అప్పుడు గ్రాండ్ గా చేసారు మీ పెళ్లి కూడా అంతా. మీరెంత మంది? 4 అక్క చెల్లెలు. 2 అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తూ ఉంటారా? ఒక్కసారి వస్తారు, ఇప్పుడు రాదు. ఇప్పుడు ఒకసారి, ఎప్పుడో ఒకసారి. నాన్న చనిపోయిండు, 2 సంవత్సరాలు అటోటాక్ వచ్చి చనిపోయింది. నాన్న చనిపోయారు. నాన్న ఉన్నప్పుడు బాగా చూసుకున్నారా? బాగానే చూసుకుంది. ఇప్పుడు ఏమన్నా అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా? మరి అనేది ఏం లేదు. మరి ఎలా అయ్యింది అన్నకి ట్రీట్మెంట్ ఎట్లా? అదే మేడం, కాళ్ళు ఇట్లా అయిపోయినాయి. ఒక్కసారి చలి జ్వరం వచ్చుకుంటే కదా బాగా, చలి బాగా వస్తుంది, కాళ్ళు ఇక పనిచేయం. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అట్లనే అనిపిస్తుంది మేడం. దగ్గరుండి చూస్తున్నారు కదా ఆ బాధ, అందుకే. ఏంటి అసలు ఆ టైంలో మీరు ఏం చేస్తారు? ఆ టైంలో ఏం చేయలేదు మేడం. గోళీలు తెచ్చేస్తా, వేసుకుంటాడు, పండుకుంటాడు, వేసుకొని పడుకుంటాడు అంతే. మళ్ళా ఎన్ని రోజులకి తను మళ్ళా మంచిగా అవుతారు? మళ్ళా 10 రోజులు 20 రోజులు పడుతుంది. 10 రోజులు 20 రోజులు పడుతుంది. అప్పటి వరకు అలాగే ఉండిపోతారు? అట్లానే అయితే మధ్యలో మధ్యలో. ఇప్పుడు మీరు ఎలాంటి అంటే పిల్లల భవిష్యత్తు ఎలాంటి హెల్ప్ కావాలనుకుంటున్నారు? అలా కొంచెం చదువు గురించి, ప్రైవేట్లో వేద్దామంటే ఇప్పుడు చదివిపోయింది, పైసలు లేవు,
అట్లా అని చూస్తున్న గవర్నమెంట్లో వేసి ప్రైవేట్లు వేయాలని ఎవరైనా సాయం చేస్తారేమో. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి, గురుకులం హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పట్టించుకొని అట్లా హాస్టల్ కి పంపిస్తే ఏమన్నా పంపిస్తావా అమ్మా హాస్టల్లో పెట్టించి మేము చదివిస్తామంటే? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్టళ్లలో కూడా మంచి చదువు చెప్పిస్తున్నారు, భోజనాలు కానీ అన్ని బాగుంటున్నాయి, మీకు వీలును బట్టి మీరు వెళ్ళి చూడడానికి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు వచ్చేసి మేము జాయిన్ చేసుకుంటామంటే మీరు పంపిస్తారు కదా, పంపిస్తారు పిల్లల్ని చదువుకుంటారు కదా, పిల్లలు ఏమంటారు వెళ్తామంటారా? పెద్ద వెళ్తా అంటది, చిన్న వెళ్ళను అని అంటది, వెళ్ళను అంటది. వాళ్ళ నాన్నకి అంటే వాళ్ళ నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, పిల్లలు ఏమంటున్నారమ్మా? ఏమంటలే, మేము వెళ్ళామా హాస్టల్ కి అని అంటారు, కానీ నేను వేద్దామని చూస్తున్నాయి వచ్చేసరి. అంటే వాళ్ళ నాన్న వదిలి వెళ్ళాలనిపించట్లేదేమో వాళ్ళకి పాపం. ఏ రోజైనా అంటే పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు, మీతో పాటు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ రోజన్నా విసుక్కున్న క్షణాలు ఉన్నాయా పిల్లలు? అంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి భారమై అంటే మొయ్యలేక గానీ ఇబ్బంది పడడం గానీ బాధపడుతూ ఉంటారు? ఏం లేదు అట్లా. అలాంటి అట్లా ఏం లేదు. మరి మీకు 3,500 వస్తుంది, దానికి అది దేనికి సరిపోతుంది తల్లి? ఇంకేం చేస్తాం మేడం, పని లేదు, కరోనా వచ్చి దెబ్బతిన్నది, అప్పట్లో పని లేదు. అన్నకి నెలకి మందులకి ఎంత అవుతుంది దాదాపు? అవుతుంది 4,000 అట్లా నెలకి. మరి మీకు వచ్చిన జీతమే సరిపోదు పాప. అయితే అవుతుంది. పెద్ద పాప కూడా ఇక్కడే ఉంది మనతో పాటు, రానన్నా ఇట్రా ఒకసారి. నీ పేరేంట్రా? కేశ్రీనిది. ఎలా ఉన్నావు? ఇప్పుడు 9th class చదువుతున్నావా? 8th చదువుతున్నావు. ఓకే, 8th చదువుతున్నావు కదా, మన నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నీకు ఏ వయసు ఉంది నాన్న? నాన్న అలా ఏ వయసు నుంచి చూస్తున్నావు నువ్వు? అంటే నీకెంత ఏజ్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు నాన్న ఇలా, ఎన్ని సంవత్సరాలుగా? 2-3 ఇయర్స్. అంటే గుర్తులేదు. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఇలాగే ఉన్నారు, ఏమనిపిస్తుంది నాన్న అంటే? తీసుకెళ్తావా నాన్నని స్నానానికి, దానికి మొయ్యగలుగుతావా నువ్వు? మమ్మీ కాలు పట్టుకుంటే నేను వెనకాల పడుకొని తీసుకొని వెళ్తావు. ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ అయ్యి అంటే ఏ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? ఎలా? ఇట్లా హెల్ప్ చేయడానికి. అంటే నాన్న నీ పరిస్థితుల్లో చూసా డాక్టర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. హాస్టల్కి వెళ్తావా పంపిస్తే? అక్కడ బాగా చదువుకుంటావా? చిన్నప్పుడు వెళ్ళానా హాస్టల్, అందుకే అలవాటు. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? చిన్న ఉన్నప్పుడు నన్ను హాస్టల్ వేసి ఉండే, నన్ను మాకిలే మాకిస్తా మా నాన్నమ్మ గొడవ పెట్టి అట్లా అట్లా తీసేసి ఇక్కడ ఉంటున్నావు మళ్ళీ. అంటే హాస్టల్లో మా హాస్టల్ నుంచి నానమ్మ తీసుకొచ్చిందా? ఎందుకు? నన్ను చదివివ్వనన్నది. చదివించమన్నదా? ఎందుకంట? అంటే మీరు చదువుకోవడం మీ నాన్నమ్మకి ఇష్టం లేదా ఇట్లా? మీకేమైనా హెల్ప్ చేస్తారా నానమ్మ? మాట్లాడతారా పోనీ? అప్పుడప్పుడు పిలుస్తారు, వెళ్తా, వెళ్ళి పని చేసేసి వస్తా. అక్కడ పని చేయడం ఏంటన్నా, మీ ఇల్లే కదా, మీ నానమ్మే కదా, మీరు ఎందుకు పని చేస్తారు? మన పిలిచినప్పుడు వెళ్ళకపోతే కొట్లాట అవుతాయని వెళ్తా. అలా కూడా అంటారా? అంటే కనీసం మీకు ఫుడ్ అయినా పెడుతుందా మీ నానమ్మ? వండి పెడతదా? వండి పెట్టదు, కానీ పని చేయించుకుంటుంది. పోనీ ఇప్పుడైనా కానీ నువ్వు పెద్ద పిల్లవి అయ్యావు కదా, 8th class అంటే పెద్ద పిల్లవు కదా, కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడైనా కనీసం నీకేమన్నా అంటే నీకు చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి నాన్న అట్లా అని ఏమన్నా చెప్తుందా నానమ్మ? ఏం చెప్పదు. ఇప్పుడు నువ్వు హాస్టల్కి పంపిస్తే వెళ్తావా నాన్న? వెళ్తా. మంచిగా చదువుకుంటావా? ఇప్పుడు నీకేం కావాలనుకుంటున్నావు? ప్రభుత్వం తరఫున ఏం హెల్ప్ కావాలనుకుంటున్నావు? నీకు కావచ్చు, చెల్లికి కావచ్చు, అమ్మకు కావచ్చు, నాన్నకు కావచ్చు, అంతే. ఏం కావాలని కోరుకుంటున్నావు? నేను అనుకుంటా మా డాడీకి ఇప్పుడు ఆ దేవుడు వరం ఇచ్చి మంచిగా చేసేదాన్ని. దేవుడు వరం ఇచ్చి మంచిగా చేస్తే చాలంటావు. ఏదన్నా నానంటే అంత ఇష్టమా? ఎడవద్దు. దేవుడు మంచిగా చేస్తే నాన్న ఏం చేస్తాడు?
ఏడవద్దు. మీరు ఏడిస్తే నాన్న బాధపడతాడు కదా, మీరు ధైర్యంగా ఉంటే నాన్న ధైర్యంగా ఉంటాడు. మీరు పెద్దవాళ్ళు కావాలి, బాగా చదువుకోవాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నాన్నని చూసుకోవాలి కదా. బాగా చూసుకుంటావా నాన్నని? అప్పుడు నువ్వే తీసుకెళ్ళి బయట దిప్పు కదా. ఏడవద్దు అంటే అనిపిస్తుందా అప్పుడప్పుడు అందరిలాగా నాన్నతో బయటికి వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం అనిపిస్తుందా? ఎక్కడికైనా వెళ్తావా, బయటికి వెళ్తావా నువ్వు అమ్మతో వెళ్తావా? ఎక్కడికి వెళ్ళవు, స్కూల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసా అంతే. ఎవరైనా అంటారా నాన్న బయట, డాడీ ఆఫీస్కి మీ స్కూల్ దగ్గరకు వస్తా, రావట్లేదు, చేయట్లేదు అని కానీ అమ్మ వస్తుందా ఎప్పుడైనా అక్కడికి? అమ్మ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏదన్నా ప్రాబ్లం ఉంటే కదా. మీరు మనసులో ఇవన్నీ పెట్టుకోవద్దు, ఒక్కటే లక్ష్యం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? బాగా చదువుకొని అనుకున్నది సాధించాలి, వాళ్ళిద్దరిని బాగా చూసుకోవాలి, అమ్మ నాన్నని. మిమ్మల్ని ఎవరైతే చులకనగా మాట్లాడారో వాళ్ళకి ఏం చేయాలి? చురకలు పెట్టాలి, అవునా? ఖచ్చితంగా అది చేస్తావు కదా. వాళ్ళే అప్పుడు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళే మీ వెంట తిరుగుతారు. అంతేగాని మీరు బాధపడుతూ కూర్చుంటే, మీరు ఇది చేస్తే వాళ్ళకు చాలా బాధేసి నాన్న కూడా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. మీరు ఏడుస్తూ కూర్చుంటే నాన్న ఏడుస్తాడు కదా. అందుకే మీరు ఏడవద్దు. నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు, చెల్లె టీచర్ అవ్వాలనుకుంది, మీరు చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటున్నారు కదా, మీకు చిన్నప్పుడే అమ్మ నాన్న భారం అవ్వలేదు, పెద్ద అయినాక భారం అవుతారా? అవ్వరు కదా. మరి అందరిలాగా మేము ఉండాలని చెప్పేసి అనిపిస్తుందని ఏడుస్తున్నావు. నువ్వు బాగా చదువుకుంటే అందరిలాగా అందరికంటే గొప్పగా ఉంటావు, అవునా? చూస్తున్నాం కదా, మరి మనమైతే పిల్లలు కూడా ఎంత అంటే అలా ఏం చెప్పలేని ఇదిలో ఉండిపోయినారు. వాళ్ళు కూడా అందరిలాగా మేము ఉండాలి, మా నాన్నతో తిరగాలి, అమ్మతో తిరగాలి అని చెప్పేసి మాకు ఉంటుంది. అందుకనే నేను డాక్టర్ అవుతాను, సేవ ఉచిత సేవ చేస్తాను, ఇలా ఉన్న వాళ్ళకి నేను ఉచితంగా సేవను అందిస్తాను, అందుకు నేను డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి పెద్ద పాప చెప్పడం కూడా జరుగుతుంది. ఇంత చిన్న వయసులోనే గొప్ప ఆలోచన చేసినందుకు మనం కూడా గర్వంగా కూడా చెప్పాలి. మరి గత 11 సంవత్సరాలుగా ఈ బాధతో ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా చెల్లించాలి, వాళ్లకు తోచిన సహాయం కూడా అందించాలని కూడా మా హిట్టిటీ ద్వారా అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, తను 3,500 రూపాయలతోటి ఇల్లు గడపాలి అంటే అంత ఈజీ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ప్రజలే కాదు, గవర్నమెంట్ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ వీడియోని చూసైనా కనీసం వాళ్ళకి చెల్లించి ఇద్దరు ఆడపిల్లల్ని మంచిగా చక్కగా హాస్టల్లో వాళ్ళకి సీట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకు ఒక దారి చూపించాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే తోచిన వాళ్ళు తోచినంత కూడా వీళ్ళకు సహాయం చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందని కూడా మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. నమస్తే అండి, నా పేరు కే లక్ష్మణ్ అండి. నా భార్య కే రాజేశ్వరి, పెద్ద పాప కే శ్రీనిధి, చిన్న పాప కే సంజన. నేను గత 11 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితం అయిపోయినానండి. నేను వృత్తివిత్త పెయింటింగ్ పనికి వెళ్ళంగా అక్కడ ప్రమాద శాతం కింద పడిపోయి నా వెన్నుపూస ఇరిగిపోయి నా 2 కాళ్ళు దెబ్బతినిపోయినాయండి. నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండి నాన్న వాళ్ళు నాకు ఎవ్వరు పట్టించుకోలేక నన్ను ఒక మూలకు ఒక రూమ్లో పడేసిండ్రండి. అప్పంచలు నా భార్య నాకు పెద్ద దిక్కయ్యి, నా పిల్లలు ఇద్దరు చిన్న చిన్న ఉండే అండి, ఇప్పుడు పెద్దగారు వాళ్ళు కూడా ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తారు. ఈమె పెద్ద దిక్కయ్యి ఇళ్ళల్లో పని చేసుకుంటూ నన్ను నా పిల్లల్ని పోషించుకుంటూ నా కుటుంబాన్ని ముందటికి నడుపుతుందండి. ఆమెకు వచ్చే కేవలం 3,500 నుంచి నాకు ఇల్లు గడవనీకి చాలా ఇబ్బంది అవుతుందండి. మా పిల్లల స్టడీస్కి కానీ, నాకు ఇల్లు గడవనీకి కానీ, నా మెడికల్కి కానీ, నాకు నిత్యావసర సరుకులకు కానీ, నా టాబ్లెట్స్ కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి నేను నా కుటుంబ సభ్యులు నమస్కరిస్తూ వేడుకుంటున్నామండి. మీకు తోచిన సాయం 10 రూపాయల నుంచి మొదలు పెడితే 100 రూపాయల వరకు మీకు తోచిన సాయం చేయండి అండి. నాకు బియ్యం కానీ, ఉప్పు కానీ, నూనె కానీ, నా ఇంటికి కావాల్సిన కిరాణా సామాను మీరు నాకు సాయం చేసి నాకు నా కుటుంబానికి మీరు పెద్దగా అండగా దేవునై నిలబడతారని నేను నా భార్య నా పిల్లలము
ప్రతి ఒక్కరికి మీ పేరున వేడుకుంటూ మేము అడుక్కుంటున్నామండి. దయచేసి మీకు తోచిన సాయం చేసి నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నా ఫోన్ నంబర్ వచ్చేసి 7330785542 అండి. నాకు ఫోన్ చేయండి, నా పరిస్థితి ఏందో తెలుసుకోండి. తెలుసుకొని ఇది నిజం అంటేనే మీరు సాయం చేయండి అండి, లేకపోతే సాయం చేయకండి అండి. నా మొబైల్ నంబర్ వచ్చేసి 7330785542 అండి. నా పేరు కే లక్ష్మణ్. అలాగే ప్రభుత్వం కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు నా పిల్లలకి ఏమన్నా సాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. నాన్న వాళ్ళు నాకు ఎవ్వరు పట్టించుకుంటలేరు, నాకు ఇల్లు కూడా లేదండి. మీరు దయచేసి ఏమన్నా డబల్ బెడ్రూమ్ కానీ ఏదైనా ఇప్పించాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నానండి. అలాగే నా భార్యకు కూడా ఎక్కడన్నా ఏదన్నా ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఊకేది కానీ టీలు అందించేది కాదు ఏదన్నా ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరిని. వీళ్ళకి అలాగే గురుకులం హాస్టల్లో కానీ ఎక్కడన్నా ఎవరన్నా దాతలు ముందుకొచ్చి వీళ్ళకి ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడన్నా చదివిపియాలని చెప్పేసి వేడుకుంటున్నానండి. ఇక్కడికెంచి వీళ్ళు వెళ్ళే స్కూలు 3 కిలోమీటర్స్, రానికి 3 కిలోమీటర్స్. వెళ్ళి రానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి, బ్యాగులు వేసుకొని వెళ్ళి రానికి. మాకు అయితలేదు డాడీ అక్కడంత దూరం వెళ్ళేసి రానికి, అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్స్ అవుతుందండి వీళ్ళకి వెళ్ళి రానికి. అలాగే ఎవరన్నా ఒక సైకిల్ ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి పిల్లలకి. ఒక్క సైకిల్ ఇప్పిస్తే వాళ్ళు వెళ్ళి రానికి కాస్త, లేకపోతే మీకు తెలిసిన పాఠశాలలు కానీ మీకు తెలిసిన గురుకుల హాస్టల్ కానీ ఏ హాస్టల్లోనైనా వాళ్ళని వేసి చదివిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు కే రాజేశ్వరి. మా ఆయన 12 సంవత్సరాలే పెయింటింగ్ పనికి ఎన్నుపూసిరి కాలు కింద దెబ్బతిన్నాయి, ఎన్నుపూసిరిగింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు, కొంచెం హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.